వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లా బయటపడ మండలం అక్కాయిపాలెంలోని ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా జరిగింది. కన్నం బలరాం సమక్షంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతలు తీవ్రంగా వాదులాడుకున్నారు. ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. సభలో ప్రసంగిస్తూ 2024లో కన్నం బలరాంను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పాలేటి రామారావు అన్నారు. అయితే ఆయన ప్రసంగానికి అడ్డు వచ్చిన పోతుల సునీత ఇప్పుడు 2024 సంగతి ఎందుకని వాదించారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నా చేతి ఒక రోజు అధికారం పెట్టలేదు చంద్రబాబు నాయుడు. మీరు కాదమ్మా, మేము పరిపాలనలో అమ్మా శాంతి పరిపాలనలో శాంతి భాగం తల్లి కాదు. ఏమో